హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. 2018లో సెంచరీ కొట్టినప్పుడు కేఎల్ రాహుల్ టెస్టులో పర్మనెంట్ ప్లేయర్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ సాంప్రదాయక ఫార్మాట్ ఆడటానికి అతనికి 3 ఏళ్లు పట్టింది. ఈ మధ్యకాలంలో టీమిండియా చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడింది, కానీ రాహుల్కు ప్లేస్ మాత్రం దక్కలేదు. కుర్రాళ్ళ నుంచి పోటీ ఎక్కువ కావటం, ఎక్కువగా వైట్ బాల్ మ్యాచ్లపై దృష్టి పెట్టడంతో టెస్టులకు దూరం అయ్యాడు. అయితే శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయాల బారిన పడటంతో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని రాహుల్ అందిపుచ్చుకున్నారు. భారత్ నుంచి 9 మంది మాత్రమే సెంచరీ చేసిన క్రికెట్ మక్క లార్డ్స్ ఆనరీ బోర్డు మీద తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. 2 టెస్టులో భారత్ గెలవటంతో అందరూ బౌలర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ బ్యాటింగ్లో అంతకు మించిన పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కూడా ఈ ప్రశంసలకు అర్హుడే. ఎందుకంటే 3 ఏళ్ల కిందట టెస్టుల్లో అతను కీలక ప్లేయర్, కానీ ఈ సిరీస్కు ముందు ప్లేస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ఆటగాడు. ఎందుకంటే శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వంటి ఆటగాళ్ల నుంచి విపరీతమైన పోటీ ఉండటంతో ఓ దశలో ఆడే ఛాన్స్ దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ గిల్, మయాంక్ గాయాల బారిన పడటం, పృథ్వీ లేటుగా రావడంతో రాహుల్కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ గతంతో పోలిస్తే బ్యాటింగ్లో చాలా రాటుదేలాడు. దాని ఫలితమే లార్డ్స్లో సెంచరీ. ఈ స్కిల్స్ను అలాగే కొనసాగిస్తే రెగ్యులర్ ఓపెనర్లు వచ్చినా అతని ప్లేస్కు ఢోకా ఉండకపోవచ్చు. ఇక రాహుల్ జోరుతో తాజా సిరీస్లో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా బెంచ్కే పరిమితం కానున్నారు. వాస్తవానికి ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ ఓపెనరే కాదు. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ 2 చేతులా అందిపుచ్చుకున్నారు. 250 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 129 రన్స్ చేసిన రాహుల్ రోహిత్ శర్మతో కలిసి 9 వికెట్కు 126 పరుగులు, కోహ్లీతో కలిసి 117 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన 10వ భారత క్రికెటర్గా రాహుల్ ఆన్సర్ బోర్డులో పేరు దక్కించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్, కోహ్లీకే ఈ ఘనత సాధ్యం కాలేదు.